నమస్తే, కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎంఎస్ కళాశాల మైదానం నందు శనివారం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుత్తి పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీలను ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు పి నారాయణస్వామి, ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రమణయ్య, కుల్లాయి స్వామి నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్క యువతి యువకులు విద్యతో పాటు క్రీడల పట్ల, సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని, క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని వారన్నారు. ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని నైపుణ్యాన్ని పెంపొందించుకుని జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాలను ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నిర్వహించడం హర్షించదగ్గ విషయమని వారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని అన్నారు. క్రీడల వలన అనేక ఉపయోగాలున్నాయని వారన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వానికి తోదపడతాయని వారన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సాధ్యమని ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల్లో రాణించాలని వారు ఆకాంక్షించారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాలతో పాటు క్రీడలు నిర్వహించడంలో కూడా ముందుంటుందని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజయవంతం కావాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ గుంతకల్ నియోజకవర్గ కార్యదర్శి వెంకట నాయక్, నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి చిన్న నాయకులు అఖిల్, సునీల్, విజయ్, నరసింహ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. బ్రో ఇట్లా తిరిగి రా, క్రాస్ కెప్టెన్ ఇట్లా తిరిగి చూపించుకుంటారా? ఆలోచిస్తాను. కౌన్సిలర్ అయిపోయింది కదా మాట పడి. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గుత్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గుత్తి పట్టణంలో ఇవాళ డిగ్రీ కళాశాల మైదానంలో 89వ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులలో క్రీడ అంటే స్ఫూర్తిని నింపాలనే అంటే ఉద్దేశంతో ఇవాళ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి గుత్తి పట్టణ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ శాఖకు ముందుగా అభినందిస్తా ఉన్నా, జిల్లా నాయకులను అభినందిస్తా ఉన్నా. ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి ఇవాళ విద్యా విధానంలో. ముఖ్యంగా క్రీడల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, క్రీడా స్ఫూర్తిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, విద్యార్థుల్లో పోరాట పటిమను కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. గతంలో విద్యా అంటే సంస్థల్లో, మళ్ళీ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో, మెడికల్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలను అంటే నిర్వహించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని విద్యార్థుల్లో అంటే తీసుకొని రావాలనే పెద్ద ప్రయత్నం ఉండేది. మరి ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏదైనా సరే మరి ఎన్నికలు నిషేధించాయి. ఎందుకంటే విద్యార్థులకి ఎన్నికలు అవసరం లేదు, విద్యార్థులకి ప్రజాస్వామ్య స్ఫూర్తి అవసరం లేదు. విద్యార్థులు అంటే కాలేజీకి, స్కూళ్ళకి వెళ్ళాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. వాళ్ళకి ప్రజాస్వామ్యం ఉన్నా, ఓటు హక్కు ఉన్నా, మరి రాజకీయాలు విద్యార్థులకు అవసరం లేదనే ఒక దృక్పథాన్ని తీసుకుని వచ్చారు. మరి తర్వాత కాలంలో ఇవాళ క్రీడలను కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒలింపిక్స్లో చూస్తూ ఉన్నాం, తర్వాత ఇతర క్రీడల్లో చూస్తూ ఉన్నాం. భారతదేశం ఇంత పెద్ద దేశం,
అంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మళ్ళీ కోట్లాను మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, కోట్లాను మంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. మరి క్రీడల్ని నిర్లక్ష్యం చేస్తారు. కేంద్ర బడ్జెట్లు కానీ రాష్ట్ర బడ్జెట్లు కానీ క్రీడలకి తగిన అంటే నిధులు కేటాయించడం లేదు. అందుకోసం ఇవాళ ఏఐసీఎఫ్ అంటే వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి కళాశాలల్లో మరి అఖిల భారత విద్యార్థి సమైక్య విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం వాళ్ళ టోర్నమెంట్ నిర్వహించడం అభినందించదగ్గ విషయం. మరి ఈ ఇదే ఒరవడిని ఇతర క్రీడల్లో కూడా కబడ్డీ కానీ గ్రామీణ క్రీడలు ఇతర క్రీడలను తర్వాత ఫుట్బాల్, హాకీ, వాలీబాల్ ఇలాంటి క్రీడలు కూడా నిర్వహించి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని ఆ నైపుణ్యాన్ని పెంపొందించేదానికి కృషి చేస్తూ ప్రభుత్వం మీదుగా ఒత్తిడి ఇచ్చి ప్రభుత్వమే రకరకాల సందర్భాల్లో విద్యార్థుల్లో ఈ స్ఫూర్తిని అంటే నింపాలనే ప్రయత్నం తీసుకొని రావాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 89వ ఏఎస్ఎఫ్ వార్షికోత్సవాన్ని మన ఎంఎస్ జూనియర్ కాలేజీ నందు నిర్వహించడం జరిగినది. ఇలాగే విద్యార్థుల దశలో నుంచే మనము క్రీడా స్ఫూర్తిని పెంచినట్లయితే గిన మనకి ఒలింపిక్స్గా అప్పుడు కానీ మెడల్ సాధించే అవకాశం ఉంది. చిన్న దేశమైన అమెరికా కానీ ఎన్నో మెడల్స్ సంపాదిస్తున్నాయి, చైనా, జపాన్ ఇట్లాంటివి ఎన్నో మెడల్స్ సంపాదిస్తున్నాయి. మనము ఒక కాంక్ష పథకము, ఒక రజత పథకం కొట్టే తలకే మనము అబ్బా ఈరోజు ఇంతమంది ఒలింపిక్స్లో బాగా సాధించినారని గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. 140 కోట్ల మందికి ఆ రేషియో ప్రకారం ఎంతమంది రావాలా, ఈ స్ఫూర్తిని వాళ్ళు అందించకపోవడమే మా పెద్ద తప్పనమాట. ఎంతవరకు ఉన్నా కానీ చదువులకు ఇంత పెడతాం, అది ఇంత పెడతాం అంటున్నారు, కానీ ఆ స్పోర్ట్స్ కానీ పెంచి మనం ఆ పథకాలలో వాళ్ళకంటే ధీటుగా రాణించాననే భావన కలపాలి. అందుకే విద్యార్థి దర్శనం నుంచే ఏఎస్ఎఫ్ వారు ఇలా ప్రోత్సహించడం నాకు ఆనందదాయకం. ఇలాగ ఇంకా ప్రోత్సహించాలని నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాను.